गणानां गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः भक्तमहाशयुलारा విశాఖపట్నంలో గురుజుపేటలో వేయించేసినటువంటి శ్రీ 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 కనక మహాలక్ష్మీ అమ్మవారి యొక్క ఆస్థానంలో నేటి రోజున ప్లవనామ సంవత్సర వైశాఖ కృష్ణ అమావాస్య గురువారం సమయం 11 గంటలు అవుతోంది. ఇంకా కొద్దిసేపటిలో అమ్మవారికి నిత్యార్చనాకల్పంలో త్రికాలార్చనలో భాగంగా మాధ్యాహ్నకాలార్చన చేసేటువంటి సమయం. ఇది అయిన తరువాత ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తి వారికి సంపూర్ణ సూర్యగ్రహణం ఆకాశంలో ఏర్పడుతోంది అని చెప్పి జ్యోతిష్కుల పంచాంగంలో నిర్ణయం చేశారు. సరే, విశ్వఛాయల ప్రకారంగా మనకి భారతదేశంలో కనిపించదు అని, ఆ గ్రహణ సంబంధమైనటువంటి నియమములు మన భారతీయులు ఎవరూ కూడా పాటించవలసిన అవసరము లేదు అని సాంప్రదాయబద్ధంగా ఆలయాదులలో నిత్యార్చనలకు కానీ భక్తుల యొక్క దర్శనములకు కానీ ఆర్జిత సేవలకు కానీ ఏ రకమైనటువంటి అంతరాయం లేకుండగా జ్యోతిషాస్త్ర నియమావళిని అనుసరించి గ్రహ నిర్ణయములు ఉన్నప్పటికీ ఏకోదేవ సూర్యనారాయణమూర్తి ఒకే సూర్యభగవానుడు ఈ భూగోళంలో నివసించేటువంటి జీవరాశులకు 50 మందికి కూడా కర్మఫలప్రదాత అయినటువంటి సూర్యనారాయణమూర్తికి వినీల ఆకాశంలో అత్యద్భుతంగా ఎప్పుడూ ఈ రకమైనటువంటి ఖగోళ పరిస్థితి రానటువంటి అత్యంత సుందరమైనటువంటి వలయాకార సంపూర్ణ సూర్యగ్రహణము అన్నారు దీన్ని. అది ఏదో లండన్లోను న్యూయార్క్లోను విదేశములలో కనిపిస్తుంది, వారు పాటించాలి, మన వారికి అవసరం లేకపోయినప్పటికీ ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము, ఆ సూర్యగ్రహ శాంతి, ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యము మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ కోరుతూ ఉంటాము. తత్రాపి నేటి రోజున కూడా సూర్యనారాయణమూర్తి స్తుతి, ఆయనని ప్రసన్నుని చేసుకోవడం, ఆయనని శాంతపరచడం విధ్యుక్త ధర్మము కనుక సమస్త దేవతా స్వరూపుడైనటువంటి ఆ లక్ష్మీనారాయణులు, పార్వతి పరమేశ్వరులు, బ్రహ్మ సరస్వతులు అంటే త్రిమూర్తులు, హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక అని సూర్యనారాయణమూర్తి 3 మూర్తుల యొక్క రూపము ఏకరూపమై భగవంతుడు సమస్త మానవాళి దర్శించుకునే విధానంగా సూర్యనారాయణమూర్తి యొక్క రూపంలో ఉన్నారు అని చెబుతుంది నమ్మకం. అటువంటి సూర్యనారాయణమూర్తికి ఏర్పడేటువంటి విషువ ఛాయల ప్రకారంగా జ్యోతిషాస్త్రం ప్రకారంగా సంపూర్ణ గ్రహణ సమయంలో గ్రహణ ఆదవు గ్రహణం పట్టేటప్పుడు మధ్యలోను గ్రహణం అయిన తరువాత భారతీయులు కానీ భారతీయేతరులు కానీ ఖండాంతరములలో నివసించేటువంటి 50 మంది కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి స్తోత్రాన్ని వినడం వల్ల, పారాయణ చేయడం వల్ల సమస్త మానవాళికి కూడా రక్ష ఏర్పడుతుంది అని, ఇది కవచ సంహిత, ఇది కవచము అన్నారు అంటే నారాయణ కవచము అని. అటువంటి కవచాన్ని చెప్పుకుంటూ మరొకమారు ఇంకోటి చెప్పేది ఏమిటంటే, కొన్ని యొక్క పురాణముల ప్రకారంగా నేటి రోజున శనీశ్వర జయంతి అన్నారు. ఈ వైశాఖ మాసంలో అమావాస్య నాడు వచ్చేటువంటి రోజు ఏదైతే ఉందో అది సూర్యపుత్రుడైనటువంటి యమధర్మరాజు గారి యొక్క
అగ్రజుడైనటువంటి శనీశ్వరుని యొక్క పుట్టిన రోజు అని సాధారణంగా సమస్తమైనటువంటి జనులకు జన్మశని కాని ద్వితీయమందు శని కాని చతుర్థ శని కాని అష్టమ స్థానంలో శని కాని ద్వాదశమందు అంటే వ్యయమందు ఉండబడినటువంటి శని దోషముల స్థానములు ఏవైతే ఉన్నాయో ఆ నీచ దోష స్థానములలో ఉన్నటువంటి యావన్ మంది కూడా ఈ స్తోత్రాల్ని వినడం వల్ల సమస్తమైనటువంటి ఈతి బాధలు కూడా పోయి గ్రహానుకూలతతో గ్రహరాట్ అయినటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని అక్కడ అమ్మవారికి పంచామృతాభిషేకంతో దివ్య పంచామృతాభిషేకం ప్రారంభమైంది. ఆ అమ్మవారి యొక్క మూర్తిమంతాన్ని మనస్సులో ధ్యానం చేసుకుని ఈ స్తోత్రాన్ని వినవలసినదిగా సవినయంగా భక్తిపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మనం ఆ స్తోత్రంలోకి వెళదాం. వినండి, విని తరించండి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా యావన్ మంది భక్త మహాశైలికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు నారాయణ కవచం పారాయణ చేస్తున్నాం. వ్యాస భగవత సంస్కృత మూలమైనటువంటి ఈ నారాయణ కవచం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీ మహావిష్ణవే నమః. ఫట్ ఇత్యస్త్రాయ ఫట్ భూర్భువస్త్రవరోమితి దిగ్బంధః ఇత్యాత్మానం వరం ధ్యాయేత్ ధ్యేయము షట్శక్తిభిః యుతం విద్యా తేజస్తపోమూర్తిం ఇమం మంత్రముదాహరేత్. ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్ఠే దరాదిచర్మాసి గదేషు చాపపాశాన్ తధానోష్టగుణోష్టబాహుః జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ ఫలేషు మాయావటు వా మనోమ్యాత్ త్రివిక్రమః క్షేపతు విశ్వరూపః దురేష్వస్త వ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్ నృసింహో సురయూధపారి రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వందస్తయోల్నేతధరో వరాహః రామో ద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణో వ్యాధరతాగ్రజో మాముఖధర్మాదఖిలాత్రమాదాత్ నారాయణ పాతు నరశ్చ హాసాత్ దత్తస్వయోగాదథ యోగనాథః పాయాత్ గణేశః కపిలః కర్మబంధనాత్ సనత్కుమారోవతు కామదేవాత్ ఆయాస్య మూర్తిః పతిధిపతి దేవహేళనాత్ దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మోహరిర్మాన్నిరయానచేదాత్ ధన్వంతరిర్భగవాన్ పాతు అపథ్యాత్ ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా యజ్ఞశ్చ లోకాదపజానతాంతాత్ బలోగణాక్రోధవశాదీంద్ర ద్వైపాయనో భగవాన్ ప్రబోధాత్ బుద్ధస్తుపాషండ గణాత్రమాదాత్ కల్కికలే కాలమలామ్రత్పాతు ధర్మావనాయోరుకృతావతారః మాం కేశవో గదయా ప్రథమ్యా ప్రాథర్మ్యాత్ గోవింద అసంగవమాత్తవేణుః నారాయణ ప్రాణ ఉదప్రాణ ఉదాత్మశక్తిః మధ్యంజనే విష్ణురీంద్రపాణిః దేవోపరాహ్నే మధుః గ్రధన్వా సాయం వృధా మావతు మాధవో మాం దోషే హృషీకేశ ఉత్తర ఉదార్థరాత్రే నిషేధ ఏకోవతు పద్మనాభః శ్రీవత్సధామా పరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోసి ధరో జనార్దనః సామోదరా వ్యాత్ అనుసంధ్యం ప్రభాతే
విశ్వేశ్వర భగవాన్ కాళమూర్తి చక్రం యుగాంతానల దిగ్మదేమి భ్రమత్సమంతాద్ భగవత్ ప్రముక్తం దందగ్ధిదంగ హరిహరి సయనియమాశుకుత్సం యథావాత సకోహుతాశః గదేశ నిస్పర్శన విశ్వలింగే నిష్పండి నిష్పండియజిత ప్రియాసి ఊష్మాండ వైనాయక యక్ష రక్ష భూతగ్రహాం చూర్ణయ చూర్ణయారీన్ స్వం యాతుధాన ప్రమథ ప్రేథమాతు పిశాచ విప్రగ్రహద్వార దృష్టిర్ సరేంద్ర విద్రామయ కృష్ణ పూరిత భీమస్వనోరే హృదయాని కంపయ త్వం తిక్ష్మధారాతిపరాది వినియం ఈశ ప్రయుక్తో మమ ఛింది ఛింది చిక్షోషి చర్మల్ శరచంద్ర ఛాదయ విషామఘోధామహర పాప చిక్షుషాం భయగ్రహేభ్యో భూత్యేతుభ్యో నృభ్య సరీతృపేభ్యో దౌష్ట్రభ్యో భూతేభ్యోఘేభ్య సర్వాణ్యేతాని భగవన్నామరూపాస్త్రకీర్తనాత్ ప్రయాంతు సంశయం సభ్యో యేన్యే శ్రేయయః ప్రదీపకాః గరుడో భగవాన్ స్తోత్రోభిందోమయ ప్రభు రక్షత్వశేషకృష్ణేభ్యో విశ్వక్సేనస్య వాహనం సర్వాభ్యో హరేర్నామరూపాయానాయుధాని నః బుద్ధీంద్రియమనఃప్రాణాన్ పాందు పార్శ్వభూషణాః యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చయత్ సత్యేనానేన నస్సర్వే యాంతు నాశముపద్రవాః యథైకాన్యానుభావానాం వికల్పరహిత స్వయం భూషణాయుధలింగాఖ్యాధత్తే శక్తిస్వమాయయా తేనైవ సత్యపాదేన సర్వజ్ఞ భగవాన్ హరిః పాతు సర్వై స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతాత్ అంతర్బహిః భగవాన్ నారసింహః ప్రహాపయం లోకభయం స్వనేన తేజసాగ్రస్త సమస్తతేజాః హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ సవితృసూర్యనారాయణ దేవతార్పణమస్తు అనేన నారాయణ కవచేన సూర్యనారాయణ కవచ పారాయణేనాధిదేవతాసహిత సూర్యగ్రహ శాంతిర్భవతు వర్తమానే స్థితాయాః విశ్వవ్యాప్తాయాః కరోనా నామక సూక్ష్మాతిసూక్ష్మక్రిమి అనారోగ్య మానవేషు జంతుషు చ స్థావర జంగమేషు చ స్థిత సూక్ష్మాది సూక్ష్మ క్రిమి కరోనా నామక క్రిమి సమూల సంహరణ ద్వారా విశ్వ కళ్యాణ సిద్ధిరస్తు సర్వేషాం అనారోగ్య భూతానాం జంతుజాల్వాదీనాం మనుష్యాణాం చ ద్విపదః చతుష్పదాం చ శ్రీ సవితృ సూర్య నారాయణ దేవతానుగ్రహేణ అనారోగ్య నివృత్తి ద్వారా సంపూర్ణ ఆరోగ్యత సిద్ధిరస్తు అపమృత్యు పరిహార ద్వారా పరమాయురభివృద్ధిరస్తు విశ్వస్య కళ్యాణమస్తు సమస్త సన్మంగళాని భవంతు సూర్యపుత్రస్య అధిదేవత పుణ్యధిదేవత సహిత శనైశ్చర గ్రహ దేవతానుగ్రహ ప్రసాదేన శనైశ్చర జయంతి నామక ప్లవనామ సంవత్సర వైశాఖ శుక్ల అమావాస్య గురువార ప్రయుక్త
महापर्वणि नारायण कवच पारायणेन सर्वेषां शनिग्रस्तानां शनैश्चरग्रहदोषनिवृत्तिरस्तु सर्वेषां धर्मवर्तनानुसिद्धिरस्तु विशाखपट्टणे स्थित कनक महालक्ष्मी परदेवतायाः अनुग्रहेण आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुः कमलवासिनि विश्वमातः क्षीरोदये कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रदीत सततं ममतां शरण्ये ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्रीकनकमहालक्ष्मी देव्यै नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेण श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः प्रार्थननमस्कारान् समर्पयामि कनकमहालक्ष्मी देवतानुग्रह कटाक्षसिद्धिरस्तु सर्वेषाम् अस्याम् शुभदिने माध्याह्नकाले द्रव्यदातॄणां परोक्षरूपेण स्थितानां दूरदर्श दृश्यश्रवणेन वीक्षितानां सर्वेषां भक्तजनानां सकलसम्पद अभिवृद्धिरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु నేటి రోజున ఏర్పడినటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి శనీశ్వర జయంతి సంపూర్ణ సూర్యగ్రహణము మొదలుగా కలిగినటువంటి పుణ్య దినమున ఈ నారాయణ కవచ పారాయణ వలన ఎవరైతే పారాయణ చేస్తారో పారాయణ వింటారో సమానత్వేణ అక్కడ అమ్మవారికి గర్భాలయంలో జరపబడినటువంటి పంచామృతాభిషేకము అష్టోత్తర నామార్చన మొదలుగా కలిగినటువంటి ఈ పూజల యొక్క దృశ్య మాలికను దర్శించిన వారికి యావన్మందికి కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ లభించాలి అని చెప్పి ఆశీర్వచనంతో అతడు